కరోనా వైరస్ పై పోరాడేందుకు కొన్ని సామాజిక వ్యక్తిగత అలవాట్లు పద్ధతులను రోజువారీ జీవితంలో మార్చుకోవాలని డాక్టర్ శివకుమార్ కోరారు. ఆందోళన విడనాడి జాగ్రత్తలను పాటించాలని ఆయన సూచించారు. కోవిడ్ ప్రతి ఒక్కరిలోనూ తీవ్రమైన ఆందోళన కలిగిస్తుందని డాక్టర్ శివకుమార్ అన్నారు. మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు చేతులు శుభ్రపరచుకోవటం, భౌతిక దూరం పాటించడం ద్వారా కరోనాను కొంతవరకు అరికట్టవచ్చన్నారు. కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లో ఏదైనా చేయించుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ను చేయించుకోవాలని ఆయన సూచించారు. కరోనా సోకి ఇంట్లో చికిత్స పొందేవారు ఎక్కువగా గాలి వెలుతురు వచ్చే గదిలో ఉండాలన్నారు. ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి మొత్తం 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కెనడాలో అయితే 12 నుంచి 18 సంవత్సరాల వాళ్ళకు కూడా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ అది పిరియాట్రిక్ ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది కాబట్టి అక్కడ పరిశోధనలు పూర్తయినాయి. మన ఇండియాలో ఇంకా పరిశోధనలు పూర్తి కాల. కాబట్టి ఏ వ్యాక్సిన్ దొరికినా తప్పనిసరిగా అందరూ దాని కాంట్రాఇండికేషన్స్ ఏమీ లేవు. వైరస్ ఉన్నప్పుడు వ్యాక్సిన్ వేసుకోకూడదు. కరోనా పాజిటివ్ అయితే 1 నెల రోజుల దాకా వ్యాక్సిన్ వేసుకోకూడదు. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ వేసుకోకూడదు. అలాగే ఎవరికైతే హైపర్ సెన్సిటివ్ ఉందో వాళ్ళు వేయించుకోకూడదు. అంత తప్ప ఇంకెవరు 18 సంవత్సరాల లోపు వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ ఈ వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండాలి. అయితే ఇంతవరకు దాంట్లో అది కూడా తీసుకోకూడదు అంటే ఖచ్చితమైన కాంట్రాఇండికేషన్ అనేం కాదు. వాళ్ళ మీద రీసెర్చ్ జరుగుతుంది, ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అది చూసిన తర్వాత అప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ మీద, చిల్డ్రన్స్ మీద రీసెర్చ్ చేసిన తర్వాత అది కూడా అలౌ చేస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి 45 ఇయర్స్ నుంచి 75 ఇయర్స్కి చాలామందికి ఇవ్వడం జరిగింది. ఇవాళ వ్యాక్సిన్ అద్భుతంగా పనిచేసింది అనడానికి